ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అక్రమ సంబంధం, ఒకరిని హత్యకు దారితీగా మరొకరు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గద్వాల్ పట్టణంలో కలకలం రేపింది. గద్వాల్ పట్టణానికి చెందిన ఓ యువకుడిని హత్య చేసి మట్టిలో పాతిపెట్టగా మహబూబ్ నగర్ లో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. గత కొద్ది రోజులుగా పోలీసులు మిస్సింగ్ అయిన కార్తిక్ మృతదేహాన్ని కనిపెట్టి శనివారం ఉదయం మృతదేహానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా గద్వాల డీఎస్పీ శ్రీనివాసరెడ్డి శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, గద్వాల పట్టణంలో బాణాల కార్తిక్, రాగసుధ ఒకే కళాశాలలో చదివేవారని, వారిద్దరూ ఫ్రెండ్స్ గా మెలిగేవారని, రాగసుధకు పెళ్లి కాకపోవడంతో మహబూబ్ నగర్ లో స్థిరపడింది. వాళ్ళిద్దరూ మళ్లీ పాత స్నేహితుల వల్ల మాట్లాడుకునేవాళ్ళు. ఇదే క్రమంలో కళాశాలలో సూపర్ సీనియర్ అయిన దొంగ రవితో రాగసుధకు పరిచయం ఏర్పడింది. రాగసుధను కార్తిక్ అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టేవాడు. ఈ విషయం రవికి చెప్పినట్లు డిఎస్పీ తెలిపారు. కార్తిక్ ను అంతమొందించాలని పథకం రచించిన రవి, పథకం ప్రకారమే స్నేహితుల సహాయంతో ఈ నెల 24 నుంచి కనిపించని కార్తిక్ మహబూబ్ నగర్ ఓ బార్ లో కార్తిక్ రవి ఇద్దరు మద్యం సేవించారు. అక్కడి నుంచి మద్యం మధ్యలో ఉన్న కార్తిక్ ను గద్వాల్ పట్టణంకు తీసుకువచ్చి నది అగ్రహంతో కార్తిక్ ను హత్య చేసి మృతదేహాన్ని మేలచెరువు గ్రామ శివారులో నిర్జీవ ప్రదేశంలో పాతిపెట్టారు. ఈ కేసులో ఆరోపణలు వస్తున్న పెద్దపల్లి అజయ్ ని కూడా విచారణ చేపడుతున్నట్లు, కార్తిక్ ను చంపడానికి ప్రయత్నించిన వీరేష్, సునీల్, రంజిత్, భీమ్, ఉదయ్ లను కూడా త్వరలోనే పట్టుకుని కోర్టులో హాజరుపరుస్తామన్నారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జి సిఐ వెంకటేశ్వర్లు, గద్వాల పట్టణ ఎస్ఐ సత్యనారాయణ పాల్గొన్నారు. వీళ్ళంతా వెళ్ళి అతన్ని పట్టుకొని కార్ లో వేసుకొని తీసుకొని వచ్చి ఇక్కడ నది అంగ్రహ దగ్గర శ్మశాన వాటి దగ్గర తీసుకొచ్చి అక్కడ కూడా మళ్ళా కొట్టడం జరిగింది. అయితే ఇంకా నలుగురిని రైతులను తీసుకొని మొత్తం కలిపి అందరు కలిసి అతను బాగా విపరీతంగా కొట్టడం, అక్కడ మందు రావడం అంతా జరిగింది. దాని తర్వాత రాత్రి 1 గంట ప్రాంతంలో తీవ్రంగా గాయపడినటువంటి కార్తీక నరేంద్ర తీసుకొచ్చి వాళ్ళ చెంత వచ్చిందా తీసుకొచ్చినప్పుడు అతను కార్తీక కార్లో పడిపోయింది. అప్పటికే చనిపోయాడు.